ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗಿರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗಿರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭೃಗುಮುನಿ ಪೂಜಿತ ಗೋವಿಂದ ವಿರಕ್ತ ಗೋವಿಂದ ವೆಂಕಟಗಿರಿಹಿತ ಗೋವಿಂದ ವಲ್ಮೀಕ ಶುದ್ಧ ಗೋವಿಂದ ಗೋಕ್ಷೀರ ತೃಪ್ತ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಘಟಿತ ಗೋವಿಂದ ಬಹುಳಾವರ್ಧಿತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗಿರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ముక్కంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఆలయాలు భక్తులతో గిటగిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి క్షేత్రంలో ఉన్నాము. ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉండి సందర్భంగా భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులతో మాట్లాడి ప్రయత్నం చేస్తాం. భక్తులు ఈ ఆలయానికి ఎన్నేళ్ళుగా ఈ ఆలయానికి వస్తున్నారు, భక్తులతో మనం అడిగి తెలుసుకుందాం. మేమా 12 సంవత్సరాల నుంచి వస్తాం అన్నా. కోరుకున్న కోరికలు అయితే ఇక్కడ ఉంటారు మీరు? ఇక్కడ జేవుడల్న ఇక్కడ కిందికి మల్లన్న గుడి సైడ్ ఉంటాం. చెప్పండి, మల్లన్న గుడి సైడ్. మిగతా భక్తులతో మాట్లాడం పడుతున్నారు. ఈరోజు ముక్కొంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో ఈ ఆలయం పోటెత్తుందని చెప్పవచ్చు. దాదాపు 1 కాదు 2 కాదు లక్షల భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. వైకుంఠ వాసుని దర్శనం పొందడానికి విధి రాష్ట్రాల నుంచి, విధి ప్రాంతాల నుంచి ఇక్కడ విచ్చేసి భక్తులు ఆశీస్సులు పొందడానికి వస్తున్నారు. మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ ఆలయంలో అలంకరణ, ఈ ఆలయం డెకరేషన్ ఏ విధంగా జరిగింది సార్? మందిర్ డెకరేషన్ చెప్పండి, వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏ విధంగా జరిగారు? మాకు మంచిగా అనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘనంగా ఏర్పాటు చేసింది, హ్యాపీగా ఉన్నాం. మంచిగా అనిపిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇలానే ప్రతిసారి ఎక్కడికి వెళ్ళి కుక్కడ్పల్లి నల్లకుంట శంకరమట నుంచి మీ పేరు నర్సింహాచారు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయండి ఇలానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి చేయాలనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం ఇలానే ప్రతిసారి చేయాలనుకుంటున్నారా చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్ ఏదైనా ఇబ్బందులు కలిగినా ఏమి ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అండి ఓకే ఓకే చాలా బాగుంది అరేంజ్మెంట్ బాగుంది బాగుందండి డెకరేషన్ బాగుంది చాలా బాగుందండి ఈ క్యూ కూడా బాగా నీట్ గా పెట్టినారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రాష్ట్ర ప్ప్రభుత్వం ప్రతి ఏటా ఇలానే సంబరాలు చేయాలనుకుంటున్నారు అవునండి ఏదైనా అవసరకార్యాలు లేదు ఏమి లేదు అంత నీట్ గా ఏం లేదు అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయండి చాలా చాలా బాగుందండి చూసే కనువిందుగా అనిపిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు నేను బిఎన్ రెడ్డికి వెళ్ళొచ్చాను ముందు ఎప్పుడైనా వచ్చారా అయితే మొదటిసారి ఇదే మొదటిసారి అండి ఇదే మొదటిసారి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే చాలా బాగున్నాయి సార్ ఎక్కడికి వెళ్ళొచ్చారు బిఎన్ఎడ్కి వెళ్ళొచ్చాను బిఎన్ఎడ్కి వెళ్ళొచ్చాను చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఫస్ట్ టైం రావడము చాలా బాగుంది సార్ చాలా చాలా బాగుంది మేడం బహుత్ అచ్చాయ్ కాన్సా దిల్షుఖ్ నగర్ పహలీ బార్ ఆయే నహీ నహీ హమారా ఘర్ యహాన్ పర్ హి హై అమ్మా కైసే అరేంజ్మెంట్ కైసే మందిర్ కే అచ్చా కాన్ సే ఆయే ఆప్ బేగం బజార్ सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण
जो नारायण नारायण हरि हरि जो नारायण जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि రంగనాయకుల స్వామి దేవస్థానం గడిచిన 300 సంవత్సరాల నుండి చారిగారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారానికి అనుగుణంగా ఈ వైకుంఠ ఏకాదశి మరి ఇక్కడ గౌరవ మన కార్పొరేటర్లు శంకర్ యాదవ్ గారు కృష్ణ గారు అదేవిధంగా ప్రకాష్ గారు జీవన్ సింగ్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వెంకటేష్ గారు రామేశ్వర్ గారు ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు. అయితే గడిచిన 300 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధ వలన ఈ 300 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం, ఇందులో మరి అందరి సహకారం కూడా, కొంత దాతలు అనొచ్చు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సహకారం కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం, ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ సహకారం, ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఎంసీఎస్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పోలీస్, ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత అంత బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాంతంలో జరుగుతాయి. మరి ఉదయం 3 గంటల నుండి ఇప్పుడు ఎట్లయితే జనం ఉన్నారో ఆ కంటిన్యూగా ఈ జనం ఉన్నటువంటిది కూడా మన అందరం చూస్తూ ఉన్నాం. అయితే వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అనేటువంటిది ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి చారిగారి కుటుంబ సభ్యులు, మా కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, మరి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కొంత మహిళలు కూడా వాలంటరీగా
మీరు చూసినారు శ్రీకృష్ణ కమిటీ అని, అదేవిధంగా మిగిలిన కమిటీస్ కూడా, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సహకారం. అయితే అందరికీ నేను మనస్ఫూర్తిగా పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన దేవాలయాలు బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నాయి. గతంలో మన దేవాలయాలు అభివృద్ధి జరిగినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు హైదరాబాద్ జంట నగరాలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒకవైపున మహంకాళి జాతర కానివ్వండి, అదేవిధంగా బోనాలు, దీంతోపాటు రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, అంటే అనేకమైనటువంటి పండుగలను కూడా అందరూ కులమతాలకు అతీతంగా ఒక సేవాభావం, సోదరభావం, స్నేహభావంతో కార్యక్రమాలు చేసుకుంటారు. మరి ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం మరి అందరి సంకల్ప బలం కాబట్టి నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందన. భాగ్యనగర్ నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈ రోజున సారు చెప్పినట్టుగా గత 3 సంవత్సరాలుగా మా ప్రియతమ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు మా దేవాలయం పట్ల ఎంతో శ్రద్ధతో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరిపిస్తున్నారు. అందరూ బాధ్యతతో ఉండేటట్టుగా చూసి వివిధ రకాల శాఖల వారితో సమన్వయం చేస్తూ మా అందరికీ మార్గదర్శనంగా ఉండు ఈ ఉత్సవాన్ని అతి వైభవంగా చేస్తున్నారు. వారికి మా కుటుంబ తరపు నుండి, మా భక్తుల తరపు నుండి ధన్యవాదాలు. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. దేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే.